శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ సరస్వత్యే నమ మరొక విషయం మనము నిత్య జీవితంలో అనేకమైనటువంటి సంఘటనలు జరిగి కొంత నష్టపోవటం జరుగుతూ ఉంటుంది అంటే ఎటువంటి నష్టము అంటే ధన నష్టము కానీ మరి ఎందుకు జరుగుతున్నాయండి ధన నష్టాలు మరి నష్టాన్ని మనం ఏమన్నా మళ్ళీ పొందగలుగుతామా అనే దానికి వస్తే విశేషంగా మనకు మంత్రశాస్త్రంలో ఈ నష్టపోయిన విషయాలకి కొన్ని ప్రశ్న జవాబులని ప్రశ్న శాస్త్రములు ప్రశ్న లగ్నాలని వేస్తూ ఉంటారు ఏమండి పలానా ఇది పోయిందనో లేదా ప్రశ్న వేసి అడుగుతుంటారు దొరుకుతుందా లేదా మరి ఎక్కడ అది మళ్ళీ దొరికే అవకాశం ఉంటుందా లేదా అని కొన్ని ప్రశ్నలు వేసి అడిగేదానికి కొన్ని సమాధానాలు వస్తూ ఉంటాయి ప్రశ్నకు సంబంధించి సమాధానాలు మరి పోయిన సంపద అనేది ఉంటుంది కొంతమందికి అనుకోని దారిలో కొన్ని సంపాదనలు అనేవి ఇప్పుడే ఇస్తా అని చెప్పి కొంతమందికి ఎవరికి అప్పు ఇవ్వటము అప్పు తీసుకున్నవాడు దాన్ని ఓ చేస్తా ఓ ఇస్తా ఓ ఇస్తా అని ఎగ్గొట్టకుండా అంటే మళ్ళీ మంచి కోరేవాడే మళ్ళీ దాన్ని ఎగ్గొడతాడేమో భయం ఉంటుంది ఇచ్చినవాడికి ఎగ్గొట్టాడు కానీ అది ఎట్లా అంటే ఇగో ఇప్పుడు ఇస్తా ఇప్పుడు ఇస్తా అని వాయిదా వేస్తూ ఉంటాడు ఈ వాయిదా తీర్మానాలు వెళ్తుంటే కానీ మన మన డబ్బు మాత్రం మనకు రాదు ఆ సమయంలో మనం అనేక నిరాశ నిస్పృహతో ఉంటాం ఏమిటయ్యా ఎంత మనం చెప్పినా కూడా రావట్లేదు డబ్బులు మంత్రులు గారు ఏమన్నా ఎక్కడికైనా గుళ్ళలోకి వెళ్ళమంటారా ప్రదక్షిణాలు చేస్తే ఏమన్నా వస్తాయేమో అనేటువంటి మనసులో ఒక భావన అనేది కలుగుతుంది ఆ భావన కలిగినప్పుడు ఏదో ఒక ప్రదక్షిణ మనం ఏదో ఒకటి వాళ్ళకి కొన్ని దానికి సూచనలు చేసి పంపిస్తాం అట్లానే పోయిన సంపద కానీ అంటే ధనము అంటే తిరిగి పొందడానికి అవకాశం ఉంది అంటే కొద్దిగా మనకు శాస్త్రంలో అవకాశం ఉందని చెప్పచ్చు ఎట్లా అంటే మనకు త్రిమూర్తి స్వరూపమైనటువంటి ఇక్కడ చిన్న విషయం తెలుసుకోవాలి ఒక చిన్న కథ ఉంది ఆ కథ గురించి తెలుసుకున్నట్టయితే తప్పక తప్పకుండా మనం సంపద పొందుతాము అని చెప్పి నూరు రెట్లు చెప్పవచ్చును ఇది నిజంగా అనుభవంలో జరిగిన విషయం చాలామందికి కూడా అనుభవంలో తప్పనిసరిగా వాళ్ళకు పోయిన సంపద కానీ పోయిన వస్తువులు కానీ దొరికాయండి ఇది మాత్రం ఎక్కడ సందేహం లేదు మనసులో సందేహం అనేది ఉంచుకోవసరం లేదు పోయిన వస్తువు ఖచ్చితంగా తిరిగి లభించింది నేనే దీనికి ఒక మూడు ఉదాహరణలు ఉన్నాయి కూడా వీటికి ఒకరు ఒక షెల్ఫ్ మీద అంటే ఒక చెక్ ఒక చెక్క షెల్ఫ్ మీద బంగారం పెట్టారండి ఇంట్లో తాళం వేసారు తర్వాత కొంతసేపటి తర్వాత తాళం వేసి వెళ్ళిపోయారు వాళ్ళు ఊరికెళ్ళారు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ బంగారం వస్తువు కనబడకపోయింది అంటే ఆ మధ్యలో ఈవిడ తడుపులు తాళం వేసి వెళ్ళే సమయానికి ఊరికెళ్ళే సమయానికి ముందర ఏదో జరిగింది అక్కడ ఏం జరిగింది అంటే ఇంట్లో వాళ్ళు పనివాళ్ళు వాళ్ళు వీళ్ళు ఊడుస్తూ ఉంటారు కదా ఆ ఊడ్చే సమయంలో వాళ్ళ చెక్కను జరపడం జరిగింది అటు ఇటు ఆ జరిగిన సమయంలో ఆ పక్కనే చాలా చిన్న స్థలం అట వాళ్ళ ఇంట్లో అది ఆ స్థలం పక్కనే ఒక చిన్న దివాను ఉంది దివాను పక్కగా మెట్లు పైకి వెళ్ళే మెట్లు ఉన్నాయి ఎప్పుడైతే ఈ చెక్క ఉందో చెక్క పక్కకే దివాను ఆనుకొని ఉందండి ఇంకా ఆ దివాను జరపడానికి కూడా లేదు రెండు పక్కగా ఉన్నాయి ఎప్పుడైతే ఆ చెక్క జరిపినప్పుడు ఆ ధనం అనేది చిన్న కవరు దానికి ఉన్నది అది ఎంబడి కింద పడ్డది ఆ కింద పడినప్పుడు ఏమైపోయింది వీళ్ళు ఊడ్చే హడావుల్లో దాన్ని తీసుకెళ్ళి ఆ దివాన్ కిందికి వెళ్ళిపోయింది అది దివాన్ కిందికి సన్నగా దారుంటుందండి ఉంటుందండి ఇప్పుడు దివాన్లు ఎట్లా ఉన్నాయంటే మనం చిన్న సరుకులు పెట్టుకొని ఉంటాం కదా అట్లా దివానికి చిన్న దారు ఉంది లోపల పోవటానికి ఇవిడ ఊడ్చే హడావుల్లో ఆ దివాని కిందికి వెళ్ళిపోయిందండి మొత్తం వెళ్ళేటప్పటికీ ఈవిడికి అప్పటికే రెండు రోజులు ఎవరికి చెప్పలేదు ఆ ఆ ఒక వస్తువు పోయిన సంగతి ఆ బంగారం పోయిన విషయం చెప్పకుండా ఒకరోజు నాకు ఫోన్ చేసి ఏమైనా పలానా ఇది పోయింది ఇది దొరుకుతుందా లేదని ప్రశ్న వేసినప్పుడు పలానా చోట పశ్చిమ దిశ పశ్చిమం నుంచి ఆ వాయవ్య మూలలో ఉంటుంది అని చెప్పి అన్నాను పశ్చిమం నుంచి వాయవ్య మూలలో దొరుకుతుందండి ఇది ఖచ్చితంగా అని వెతికారు ఫస్ట్ పశ్చిమ నుంచి వాయువం వెతకలేదు వాళ్ళు మిగతా చోట్లంతా వెతికారు ఫస్ట్ ఒకసారి వెతకడం అయింది ఈ కింద ఇవన్నీ వెతకలేదు వీళ్ళు నా తర్వాత ప్రశ్న వేసినప్పుడు పలానా పశ్చిమం నుంచి వాయువ్యం కానీ లేదా మళ్ళీ దీని మళ్ళీ నైరుతి నుంచి అటు పశ్చిమ మధ్యలో కానీ ఉంటుందండి రెండు వైపులా వెతకండి అది చివర మొత్తం పార్ట్ ముఖ్యంగా చెప్పింది అయితే పశ్చిమ నుంచి వాయువు మధ్యలోనే ఉంటుందండి చివరికి వెతికారు చేశారు ఆ దివాన్ తీయడం కష్టం ఓ రోజు అయిపోయింది అప్పటికే చెప్పిన తర్వాత కూడా తీయలేదు వాళ్ళది అది లేపాలంటే కష్టం పని వాళ్ళు ఎవరు లేరు ఇంట్లో ఉండేది ఇద్దరు చివరికి అది భయపడుతూ కానీ ఆ వస్తువేమో ఖరీదైంది మెల్లిగా దాన్ని ఈవిడే సాధ్యంగా మెల్లగా దాన్ని చరిపి ఆ కింద తీస్తే ఆ చివరిలో ఆ కింద ఉంది దానికి ఒక చిన్న మంత్రం చెప్పాను ఆ మంత్రస్మరణ చేస్తుండే వెతకండి మీరు అన్నాను ఆ మంత్రస్మరణ చేస్తుంది ఖచ్చితంగా దొరికింది ఎందుకు చెప్తున్నానంటే శాస్త్రంలో కొన్ని మంత్రాలు చింతకాయలు రాలతాయా అంటే రాలతాయండి కొన్ని అనుభవంలో ఉన్న విషయాలు ఉన్నాయి అవి అందరూ బయట చెప్పుకోలేరు కొంతమంది చెప్పుకునే వాళ్ళు ఉంటారు చెప్పుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి ఈ చిన్న మంత్రంతో మనకు పోయిన ధనము సంపాదన కొంతవరకన్నా లాభిస్తాయి అంటే పూర్తిగా వంద పర్సెంట్ వస్తుందా అంటే మీరు చేసే భక్తి శ్రద్ధను బట్టి ఉంటుంది దీక్షగా నలభై ఒక్క రోజు చేయడం కింద వండుకోవటం అట్లాంటివి అయితే ఇక్కడ మరి ఈ వరం ఎవరి ద్వారా వచ్చిన ఆ మంత్రం ఎక్కడి నుంచి వచ్చింది మనకంటే ఆ యొక్క త్రిమూర్తి స్వరూపమైనటువంటి దత్తాత్రేయు నుంచి వచ్చిందండి దత్తాత్రేయుడికి పరమ భక్తుడైనటువంటి కార్తవీర్యార్జునుడు ఈ కార్తవీర్యార్జునుడు పరమభక్తుడు దత్తాత్రేయుడికి అందుకని ఈ కార్తవీర్యార్జునుడు ఏం చేశారయ్యా అంటే వరాన్ని పొందాడు దత్తాత్రేయుడి నుంచి వరాన్ని పొంది ఆయనకు వేయి చేతులు వేయి కాళ్ళు అనేటువంటి వరాన్ని పొంది మంచి చక్రవర్తిగా ఆధిపత్యాన్ని కొంతకాలం వరకు ఈయన చేశాడు చక్రవర్తిత్వాన్ని కార్తవీర్యార్జునుడు ఆ కార్తవీర్యార్జునుడు యొక్క ఆరాధన స్వామి యొక్క ఫోటో ముందర పెట్టుకున్న పెట్టుకోకపోయినా మన్ మనస్సులో శుద్ధి చేసుకొని కార్తవీర్యార్జునుడి జపం అంటే సూర్యోదయానికి పూర్వం చేస్తే చాలా మంచిదండి అందులో బ్రాహ్మీ ముహూర్తం సూర్యోదయం ముందర చేస్తే కనుక తప్పక ఫలితం వస్తుంది అయితే ఇక్కడ చిన్న ఒక సూచన ఏంటంటే సూర్యోదయానికి ముందర అంటున్నాం కాబట్టి మన ఇంట్లో నిత్యం కూడా ఈ సెల్ ఫోన్లు మోగడాలో లేకపోతే ఆ పక్కన వాళ్ళు ఏదైనా అలారం మోగినా మనం ఏదో ఉలిక్కిబాటు పడటం జరుగుతుంది అట్లా ఏమి జరగకుండా ప్రశాంతంగా ఒక గంటసేపు కూర్చొని మనం దేవుడు ముందర కూర్చొని దీపారాధన చేసుకొని కార్తవీర్యార్జునో నామ రాజా బాహు సహస్రవాన్ అని ఈ శ్లోకము కార్తవీర్యార్జునో నామ రాజా బాహు సహస్రవాన్ తస్య స్మరణ మాత్రేనా గత నష్టంచ లభ్యతే అనే శ్లోకాన్ని పఠించినట్లయితే మనకు ధనము నూటికి నూరు శాతం వస్తుందండి ఎందుకంటున్నా అంటే నేను చెప్పిన వారికి చాలామంది వరకు కూడా ఇద్దరు ముగ్గురికి ప్రత్యక్షంగా జరిగింది వాళ్ళు మాకు చెప్పారు కూడా మీకు ఉదాహరణ చెప్పాను కదా ఇందాక ఇదొకటి ఇంకోటి సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమ ఈ మంత్రమేమో వస్తువు పోతే కనుక స్మరణ చేస్తే కనుక వస్తువు మన ముందరకు వస్తుంది అని చెప్పి ఒక చిన్న నానుడు ఉందండి శాస్త్రంలో మనకి మంత్రశాస్త్రంలో సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమ అంటే పోయిన వస్తువు దగ్గరికి రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఏదైనా వస్తువు ఎక్కడ పెట్టి మర్చిపోయినా ఈ మంత్రస్మరణ చేసినట్టయితే మనకు త్వర లభిస్తుంది అట్లానే ఈ కార్తవీర్యార్జుననామా రాజా బాహుశాస్త్రవాన్ దస్యస్మరణ మాత్రేణ గత నష్టంచ లభ్యతే ఈ శ్లోకాన్ని ఎవరైతే నూట ఎనిమిది సార్లు పట్టించినా కానీ వంద అంటే నూట ఎనిమిది సార్లు కాకపోయినా గంటసేపు పట్టించినా కానీ తిరిగిపోయిన మనకు సంపాదన ఏవైతే పోయిందో తిరిగి సంపాదన రావడానికి దీక్షగా దీన్ని చేసినట్టయితే స్మరణ సూర్యోదయానికి పూర్వంగానే భక్తిశ్రద్ధగా సెల్ ఫోన్ అన్ని పక్కన పెట్టేసి దేవ దేవుడి యొక్క ధ్యానం చేస్తూ శక్తి లేని వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కుర్చీలో కూర్చొనైనా దేవనామస్మరణ దత్తాత్రుయని ధ్యానం చేసుకుంటూ ఆ స్మరణ చేస్తే కనుక తప్పక వాళ్ళ యొక్క పోయినటువంటి సంపాదన తిరిగి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ఆ మహానుభావుడైనటువంటి కార్తవీర్జార్జును యొక్క శ్లోకము ఆ మంత్రము పఠన చేయడం వల్ల దత్తాత్రేయ స్వామి యొక్క అనుగ్రహం వల్ల గురువు అనుగ్రహం వల్ల తప్పనిసరిగా పోయిన వస్తువు సంపదని మనకు తిరిగి లాభిస్తాయి శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓ